హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు నేను DA-132 నుంచి పెస్ ఆఫ్ ప్యాడీ. సో మనకి ఏదైతే వరి ప్యాడీ అంటే వరి అండి. సో వరిలో ఏవేవైతే పెస్ట్లు వస్తాయో, ఓకే, చీడపీడలు మనకి ఏమైతే వస్తాయో వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో మనకి ప్యాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ వరి కాండం తొలచి పురుగు, దాన్ని స్టెమ్ బోరర్ అంటాము. ఉల్లికోడు, బీపీహెచ్, దీప పురుగు అంటారు, వరి నల్లి, కంకి నల్లి, ఇంకా మనకి తాటాకు తెగులు, లీఫ్ హోల్డర్. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దాంట్లో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ మేజర్ పెస్ట్లు వచ్చేసి ఎక్కువగా వరిలో వరి కాండం తొలచు పురుగు, దాన్ని స్టెమ్ బోరర్ అంటారు. వరి కాండం తొలచు పురుగు, సో మనం ఇంగ్లీష్లో వచ్చేసి రైస్ స్టెమ్ బోరర్. ఓకే, సో మనకి మెయిన్గా ఈ DA-132 ఏదైతే ఈ కోర్స్ ఉందో దీంట్లో పెస్ట్లు మనకి ప్యాడీ అనే కాదు, మనం ఏవైతే గ్రో చేస్తామో లైక్ మేజ్, జోవార్, వెజిటేబుల్ క్రాప్స్ లైక్ టొమాటో, బ్రింజాల్, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా ఈ అగ్రిసెట్ ఎగ్జామ్ అనే కాదు, మనకి ఫర్దర్గా కూడా మన లైఫ్లో మనం ఏదైతే వ్యవసాయం చేస్తూ ఉంటామో, లేకపోతే మనం అగ్రికల్చర్లో ఇంకేమైనా ఫీల్డ్ ఎంచుకున్నా, దీంట్లో ఏదైతే క్రాప్స్ మనం గ్రో చేయాలనుకున్నప్పుడు కూడా, మనకి ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో అంటే నార్మల్గా మనకి 131లో ఇంట్రడక్షన్ పార్ట్ నార్మల్గా తెలుస్తుంది. సో దీంట్లో ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏ క్రాప్లో అసలు ఎలాంటి పెస్టులు వస్తాయి, అవి ఎలా ఉంటాయి, వాటి లైఫ్ సైకిల్ ఏంటి, వాటిని ఎలా గుర్తించవచ్చు, మనం ఫార్మర్స్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం ఒక ఫార్మర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, అంటే ఇది మాకు ఇట్లా వస్తుంది, మన దీన్ని ఏమంటారు, ఈ చీడపీడలు ఎలా తగ్గించుకోవాలి, అసలు వాటి పేరేంటి అని అడిగినప్పుడు కూడా మనం చెప్పగలగాలి అని అంటే మనకి ఈ సబ్జెక్ట్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కాకుండా మన లైఫ్లో మనకి ఇది నేర్చుకోవడం వల్ల ఎంతో కొంత ఫీల్డ్ విజిట్స్ చేసినప్పుడు దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఫస్ట్ వరిలో మనకి ఎక్కువ వరి గ్రో చేస్తారు కాబట్టి మనకి వరి మనకి మెయిన్ క్రాప్ ఇక్కడ. సో దాంట్లో మనం ఫస్ట్ వరిలో వచ్చేటువంటి కాండం తొలచి పురుగు చూద్దాం. సో వరిలో వచ్చే కాండం తొలచి పురుగుని మనం రైస్ స్టెమ్ బోరర్ అంటారు. సో దీంట్లో మనం ఏమేం ఈ 132 కోర్స్లో మనకి ఏదైతే ఈ పెస్ట్లు ఇచ్చారో ఈ పెస్ట్లో మనం ఏం చూస్తాము అని అంటే, ఏదైనా ఒక పెస్ట్ తీసుకుంటే ఆ పెస్ట్ యొక్క సైంటిఫిక్ నేమ్, దాని యొక్క ఆర్డర్, దాని యొక్క ఫ్యామిలీ, శాస్త్రీయ నామం, ఆర్డర్ అంటే క్రమం, ఫ్యామిలీ అది ఏ ఫ్యామిలీకి రిలేటెడ్, కుటుంబం. సో నెక్స్ట్ అది కాకుండా అది ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఆ తర్వాత దాని యొక్క గుర్తింపు చిహ్నాలు, మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనొచ్చు మనం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గాయపరచు విధానం అండ్ గాయం లక్షణాలు. సో దీన్ని మనం సింప్టమ్స్ ఆఫ్ డ్యామేజ్. సో డ్యామేజ్ సింప్టమ్స్ అండ్ వే ఆఫ్ డ్యామేజింగ్, ఎలా డ్యామేజ్ చేస్తుంది అండ్ దాని ద్వారా వచ్చేటువంటి సింప్టమ్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క లైఫ్ సైకిల్, దాన్ని జీవిత చక్రం అనొచ్చు, లైఫ్ సైకిల్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంట్రోల్ మెజర్స్, నివారణ చర్యలు. సో మనం ఏదైనా ఒక పెస్ట్, ఏ క్రాప్లో అయినా ఒక పెస్ట్ గురించి మనం చదువుతాము అని అంటే దాంట్లో మెయిన్గా మనం దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాని ఆర్డర్, దాని ఫ్యామిలీ ఏంటి, ఆ తర్వాత దాని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, దాన్ని ఎలా గుర్తించాలి, దాని యొక్క గాయపరిచే విధానము, దాని యొక్క గాయం లక్షణాలు, సింప్టమ్స్ ఆఫ్ డ్యామేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ సైకిల్, దాని జీవిత చక్రం అంటే దాంట్లో మనకి ఎగ్ స్టేజ్ ఎన్ని రోజులు, దాని లార్వల్ స్టేజ్ ఎన్ని రోజులు, ప్యూపల్ స్టేజ్ ఎన్ని రోజులు, తర్వాత అడల్ట్
అడల్ట్ స్టేజ్ ఎన్ని రోజులు అనేది మనం దీంట్లో లైఫ్ సైకిల్లో అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత దాని కంట్రోల్ మెజర్స్ అంటే ఫిజికల్ కంట్రోల్ మెజర్స్ ఉన్నా బయోలాజికల్ ఉన్నా, ఓకే, ఫిజికల్ బయోలాజికల్గా ఇవన్నీ, తర్వాత కెమికల్ కంట్రోల్, సీ ట్రీట్మెంట్స్, ఇవన్నీ మనకి కంట్రోల్ మెజర్స్లో వస్తాయి. తర్వాత మనం ఈటీఎల్, ఈటీఎల్ అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటారు. సో దీన్ని మనం తెలుగులో ఆర్థిక నష్ట పరిమితి అని కూడా అనొచ్చు. ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ఆర్థిక నష్ట పరిమితి అంటే మనకి ఈటీఎల్ లెవెల్ అంటే ఏంటి అని అంటే, మనకి సమ్ ఇప్పుడు ఒక చదరపు మీటర్కి ఒక పురుగు, ఒక లార్వా ఉంది. సో అప్పుడు మనకి అది డ్యామేజ్ చేసినా మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది మనకి ఈల్డ్ పైన చూపించదు. సో అది అంతవరకు ఓకే. సో అలా కాకుండా మనకి ఉండాల్సిన రేట్ కంటే 2-3 అట్లా ఉన్నాయనుకోండి ఒక చదరపు మీటర్కి, సో అప్పుడు మనకి ఈల్డ్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో దాన్ని మనం ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అని అంటారు. ఓకే, సో ఫస్ట్ మనం ఫస్ట్ చూద్దాము వరి కాండం తొలుచు పురుగు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్కిర్పోఫాగ ఇన్సర్ట్యూలస్. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఏ సైంటిఫిక్ నేమ్ అయినా ఎక్కడైనా ప్రజెంట్, ఇక్కడ పెస్ట్లనే కాదు మనకి డిసీజెస్ ఉన్నా కూడా, డిసీజెస్, పాథాలజీలో డిసీజెస్ వస్తాయి. సో అట్లా మనకి ఎంటమాలజీలో పెస్ట్లు వస్తాయి. సో ఈ పెస్ట్లు డిసీజులు కాకుండా ఇంకా ఫర్దర్గా ఏ అయినా బైనోమియల్ నేమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏంటి అని అంటే, అండర్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సపరేట్గా అండర్లైన్ చేసుకోవాలి. తెలుగులో కాబట్టి మనకి ఇంత వేరియేషన్ ఉండదు. మనం ఇంగ్లీష్లో రాస్తే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి జీనస్లో, అండ్ ఇది స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఓకేనా అండి, ఇది గుర్తుపెట్టుకోండి, స్కిర్పోఫాగ ఇన్సర్ట్యూలస్. సో అండర్లైన్ కంపల్సరీ. ఓకే, సో మనం ఇటాలిక్స్లో రాయలేం కాబట్టి రాసేటప్పుడు అండర్లైన్ అనేది ఖచ్చితంగా చేయాలి. మనం సిస్టమ్ అలాంటివి ఏదైనా యూజ్ చేసి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇటాలిక్స్లో పెట్టొచ్చు, అండర్లైన్ చేయకపోయినా ఇటాలిక్స్లో పెట్టొచ్చు, బట్ ఇటాలిక్స్లో రాయలేనప్పుడు మనం ఖచ్చితంగా అండర్లైన్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఆర్డర్ వచ్చేసి ఏంటి అని అంటే, లెపిడాప్టెరా ఆర్డర్ అండి, పైరాలిడే ఫ్యామిలీకి చెందింది. ఆర్డర్ వచ్చేసి లెపిడాప్టెరా, అండ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్కిర్పోఫాగా ఇన్సర్ట్యూలస్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవడానికి ముందు, ఇది మనకి వరిలో ఎప్పుడు వస్తుంది అంటే ఖరీఫ్ రబీలో వస్తుందండి. మనకి నార్మల్గా 3 సీజన్స్ ఉంటాయి కదా, ఖరీఫ్, రబ్బి, జయాదని. ఖరీఫ్ అంటే మనకి నార్మల్గా వర్షాకాలం, రబీ అంటే చలికాలం, తర్వాత ఎండాకాలం, సమ్మర్ క్రాప్, ఇట్లా 3 ఉంటాయి. సో మనకి ఖరీఫ్, రబీ అండ్ జయాద్ ఉంది. సో మనం ఎక్కువ ఖరీఫ్, రబీ క్రాప్స్ మాత్రమే తీస్తూ ఉంటాము మన దగ్గర. సో దాంట్లో మనకి ఎక్కువ ఈ పురుగు వచ్చేసి, ఈ ఏదైతే మనకి ఉందో స్టెమ్ బోరర్, ఇది మనకి ఎక్కువ ఖరీఫ్, రబీ క్రాప్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఆ క్రాప్స్లో ఎక్కువ నష్టాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం, ఈ యొక్క రైస్ స్టెమ్ బోరర్ యొక్క నష్టాన్ని. సో అండ్ ఇది వచ్చేసి మెయిన్గా మోనోఫాగస్. సో మోనోఫాగస్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే, ఇది ఓన్లీ ఈ రైస్ టెంబర్ అనేది ఓన్లీ ఈ రైస్ క్రాప్ని మాత్రమే అటాక్ చేస్తుందండి. కొన్ని ఉంటాయి అట్లా మోనోఫాగస్ కాకుండా, ఇప్పుడు జాసిడ్స్ ఉన్నాయనుకోండి, పచ్చదోమ అని అంటారు. సో అది మనకి డిఫరెంట్ క్రాప్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, వరి అనే కాదు, అది మోనోఫాగస్ కాదు. అండ్ హెలికోవర్పా ఉంది, ఓకే, శనగ పచ్చ పురుగు అని అంటారు. అది మనం శనగలో అబ్జర్వ్ చేస్తాము, కందుల్లో అబ్జర్వ్ చేస్తాము, టమాటాలో అబ్జర్వ్ చేస్తాము. సేమ్ పేస్ట్ కానీ డిఫరెంట్ క్రాప్స్లో కూడా వస్తుంది, దాన్ని పాలీఫాగస్ అంటారు. మోనోఫాగస్ అంటే ఏంటి అంటే, ఓన్లీ వన్ క్రాప్లో మాత్రమే, అది స్పెసిఫిక్గా ఆ క్రాప్లోనే వస్తుంది, దాన్ని మోనోఫాగస్ పెస్ట్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి పెస్ట్లో మోనోఫాగస్ పెస్ట్ ఏంటి అని అంటే, మనం వరిలో కాండం తొలచు పురుగు అని రాయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గుర్తింపు చిహ్నాలు, మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. దీన్ని మనం ఎలా గుర్తించాలి, క్రాప్లో ఒకసారి క్రాప్లో మనం వరి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది రైస్ స్టెమ్ బోరరా మరి ఏంటి అని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, సో మనకి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, మేల్స్ ఉంటాయి, ఫీమేల్స్ ఉంటాయి. సెక్షువల్ డైమార్ఫిజం అంటారు దాన్ని. ఓకే, సెక్షువల్ డైమార్ఫిజం అనేది మనం దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఆడపురుగులు ఉంటాయి, మగ పురుగులు ఉంటాయి. ఓకే, సో మనకి ఫీమేల్, సో ఫీమేల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ఫీమేల్ అనేది ఏదైతే మేల్ ఉందో దానికంటే లార్జ్గా ఉంటుంది, ఫీమేల్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ దీనికి రెండు జతల రెక్కలు ఉంటాయి కదా, సో మొదటి జత రెక్కల పైన మనకి బ్లాక్ స్పాట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో బ్లాక్ స్పాట్స్ అనేవి ఫస్ట్ పేర్ ఆఫ్ వింగ్స్ పైన మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి ఏదైతే ఓవిపోజిటర్ హెయిర్ అనేది మనకి వెంట్రుకల కుచ్చు ఉదరం ఉంది కదా, దీని యొక్క ఆఖరి ఖండితం పైన ఇక్కడ ఒకటి వెంట్రుకల కుచ్చు అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం, దాన్ని ఓవిపోజిటర్ హెయిర్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మగ పురుగులు అయితే వాటిపైన కూడా ఒక నల్లటి మచ్చ ఉంటుంది ఫోర్ వింగ్ పైన. ఓకే, కానీ ఓవిపోజిటర్ హెయిర్ అనేది మనం అబ్జర్వ్ చేయము. సో ఇది అడల్టీ ఇలా ఉంటుంది. అదే మనకి లార్వా అయిందనుకోండి, లేత పసుపు రంగులో పల్చగా ఉండి దాని యొక్క తల ప్రాగ్వక్షం మాత్రం గోధుమ రంగులో ఉంటాయి. సో ఇది మనం ఎక్కువగా మొవ్వు లోపల కాండం లోపల అబ్జర్వ్ చేస్తాం పురుగుని. సో నెక్స్ట్ ఏంటి అని అంటే గాయపరిచే విధానం, అవి వచ్చేసండి గుర్తింపు లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క గాయపరిచి విధానం, గాయం లక్షణాలు. అది ఒకవేళ గాయపరిచింది అనుకోండి, గాయపరిచిన తర్వాత దాని యొక్క డ్యామేజ్ సిమ్టమ్స్ మనకి ఎలా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఏవైతే గుడ్లు ఉన్నాయో ఇవి మనకి ఆకు చివరలు, నారు ఇప్పుడు నారు కానీ మనకి లీఫ్ ఉంది కదండి, లీఫ్ పైన పార్ట్లో చివరల్లో మనకి ఎగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో అక్కడ నుంచి మనకి ఎగ్స్ పగిలి దాని నుంచి చిన్న చిన్న లార్వాస్ అనేవి ఫామ్ అయిపోయి అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చి థాడ్తో కిందికి ఊల దారంతో కిందికి వేలాడి ఆ తర్వాత ఏదైతే లీఫ్ ఉందో, ఇలా లీఫ్ ఉందనుకోండి, ఈ లీఫ్ నుంచి వచ్చిన ఎగ్స్ నుంచి వచ్చిన లార్వాస్ అనేవి నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఇట్లా లీఫ్ మొదలు ఏదైతే ఉందో మనకి ఇలా ఉంటాయి కదండి లీవ్స్, ఫర్ సపోజ్ చెప్తున్నాను ఇలానే ఉంటుందని కాదు. సో ఇట్లా మనకు ఒక రైస్ ప్లాంట్ అనుకుంటే సపోజ్ ఇట్లా ఇట్లా ఉంటుంది కదండి రైస్ ప్లాంట్ మనకి. సో ఏవైతే ఈ లీవ్స్ ఉన్నాయో ఈ లీవ్స్ చివరల్లో మనకు పెట్టిన ఎగ్స్ నుంచి వచ్చిన లార్వాస్ అనేవి నెమ్మదిగా ఇట్లా పాకుతూ ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. సో లోపలికి వెళ్ళి లోపల ఉన్న కంకుల్లోకి వెళ్ళి కాండం లోపల మొత్తం తినేస్తాయి. ఓకే, సో దానివల్ల మనకి ఎక్కువగా మనకి ఎక్కువ ఏ స్టేజెస్లో అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే టిల్లరింగ్ స్టేజ్, చిరుపొట్ట దశ అంటారు ఇంకొకటి, చిరుపొట్ట దశ. ఓకే, ఈ టూ స్టేజెస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, పిలకలేసే దశ, చిరుపొట్ట దశ. ఈ రెండు స్టేజెస్లో మనం ఈ యొక్క దీని యొక్క సిమ్టమ్స్, దీని యొక్క డ్యామేజ్, దీని యొక్క అటాక్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మనకి పిలక దశలో వచ్చింది అనుకోండి, టిల్లరింగ్ స్టేజ్లో వస్తే మనకి ఏమవుతుంది అని అంటే డెడ్ హార్ట్స్, మొవ్వు అనేది ఏదైతే ఉందో అది చనిపోతుంది, దాన్ని డెడ్ హార్ట్స్ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ మొవ్వును మనం లాగినప్పుడు అది ఈజీగా బయటికి ఊడొచ్చేస్తుంది. ఎందుకు అని అంటే ఇది లోపల ఉండి మొత్తం తినేస్తుంది కాబట్టి అది ఈజీగా మనం లాగ్గానే బయటకు వచ్చేస్తుంది. దాంట్లో మనం దాన్ని చీల్చి చూసినట్లయితే దాని లోపల మనకి దీని యొక్క లార్వా కానీ లేకపోతే దాని యొక్క ఎక్స్క్రీట మల విసర్జన ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి చిరుపొట్ట దశలో అబ్జర్వ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటి ఆ కంకి వేసే దశ ఉంటుంది కదా. సో చిరుపొట్ట దశ అంటే అప్పుడే కంకి తయారయ్యే దశ ఉంటుంది కదా, అప్పుడు ఆశించితే ఏమవుతుందంటే గింజల్లో మనకి గింజలు గట్టి పడకుండా, గింజ మంచిగా తయారవ్వకుండా దాంట్లో పోషక పదార్థాలన్నీ తినేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, తాలు గింజలు అబ్జర్వ్ చేస్తాం మనం ఎక్కువగా. ఓకే, దాన్ని వైట్ హెడ్స్ అంటారు, తెల్ల కంకి. మనకి తాలు ఎక్కువగా వస్తాయి, మనం ఇట్లా దూరం నుంచి ఫీల్డ్లో దగ్గరికి వెళ్ళి చూసినా దూరం నుంచి చూసినా మనకి ఏవైతే పానికల్ ఉంటుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు, తెల్ల తెల్లగా అయిపోయి దాంట్లో అసలు మనకి గింజలు అనేవి ఫామ్ అవ్వవు. సో బికాజ్ ఆఫ్ రైస్ టెంబోరర్ వల్ల అది మనకి ఎప్పుడు అంటే చిరుపొట్ట దశలో అబ్జర్వ్ చేసినప్పుడు, అప్పుడు అటాక్ అయినప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే మనకి తాలు గింజలు వచ్చేలా చేస్తుంది, దాన్ని వైట్ హెడ్ అంటారు. సో దీనివల్ల మనకి టూ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఒకటి డెడ్ హార్ట్ అండి, అండ్ ఇంకొకటి వైట్ హెడ్. సో ఈ రెండు సిమ్టమ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే ప్లాంట్ ఉందో దాని యొక్క మొదల్లో మనకి చిన్న హోల్ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి అది రైస్ టెంబోరర్ అని మనం అనుకోవచ్చు. డెడ్ హార్ట్స్ కనిపించిన, వైట్ హెడ్స్ కనిపించిన అది మనకి ఆటోమేటిక్గా అది రైస్ టెంబోరర్ డ్యామేజ్, వరిలో కాండం తొలగు చుపురుగు వచ్చిందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దెన్ లైఫ్ సైకిల్, నెక్స్ట్ లైఫ్ సైకిల్లో ఏంటి, నార్మల్గా ఇది 300 గుడ్లను పెడుతుంది, అది కూడా గుంపులు గుంపులుగా, సింగిల్ ఎగ్స్ పెట్టదు, 300 గుడ్లు పెడుతుంది. అండ్ అవి కూడా గుంపులు గుంపులుగా మనకి చివరి భాగంలో, ఏదైతే ఆకు చివరి భాగం అని చెప్పాను కదా, ఆకు చివరి భాగంలో పెడుతుంది. సో ఆ గుడ్లను ఏంటి అని అంటే ఏదైతే దాని పసుపు రంగు ఊళ్ళు ఉంటుందో దాంతో కప్పేసి పెడుతుంది, ఎందుకంటే ప్రొటెక్షన్ పర్పస్లో.
సో మనకి ఒక్కొక్క గుడ్లు సముదాయంలో 15 నుంచి 80 వరకు, అంటే ఇప్పుడు ఈ లీఫ్ ఉంది కదండి, ఈ లీఫ్లో ఒక్కొక్క ఇక్కడ 15 నుంచి 80 వరకు ఉండొచ్చు. అట్లా మొత్తం టోటల్ ఒక అడల్ట్ వచ్చేసి 300 ఎగ్స్ ఒక ఇక్కడ ఒక 15 నుంచి 80 వరకు. అట్లా లీవ్స్ పైన చివరిలో మనకి ఈ యొక్క ఎగ్స్ యొక్క గుంపుని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గుడ్డు దశ వచ్చేసి మనకి 7 రోజులు ఉంటుంది, 1 వీక్. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మనకి లార్వల్ స్టేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 30 to 40 డేస్ లార్వాస్ ఉంటాయి 1 మంత్ వరకు. ఆ తర్వాత అది ప్యూపల్ స్టేజ్కి వెళ్తుంది. ప్యూపల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 డేస్ తర్వాత మనకి ప్యూపల్ స్టేజ్ అయిపోయిన తర్వాత అడల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ అడల్ట్ ఎగ్స్ పెట్టడం, ఎగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ గుడ్ల నుంచి వారానికి మళ్ళీ దాని నుంచి లార్వా, ఇట్లా లైఫ్ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో అది వచ్చేసి లైఫ్ సైకిల్. నెక్స్ట్ వచ్చేసి నివారణ చర్యలు, కంట్రోల్ మెజర్స్. సో మనకి కంట్రోల్ మెజర్స్లో ఏంటి అని అంటే, మెయిన్గా మనం పురుగును తట్టుకునే రకాలు ఉంటాయి కదా, రత్న, సస్యశ్రీ, వికాస్, గౌతమ్, ఇలాంటి వాటిని మనం సాగు చేసుకోవాలి. అండ్ ఇంకేంటి అని అంటే, మనకి మెయిన్గా నాటేటప్పుడు ఆ నారు కొనలు ఏవైతే ఉంటాయో అక్కడ దాని యొక్క మెయిన్ సైట్ ఆఫ్ ఓవిపోజిషన్ వచ్చేసి మనకి లీవ్స్ కదా. సో లీవ్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో అంటే ఇక్కడ మనకి మనం ఎగ్స్ని అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి అవి తుంచేయాలి, తుంచేసి మనం నాటేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎగ్స్ అన్నీ మనం అవాయిడ్ చేసినట్టే, దాని నుంచి వచ్చే లార్వాస్, దాని నుంచి వచ్చే డ్యామేజ్ మనం ఎంతో కొంత తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, లైట్ ట్రాప్స్ ఉంటాయి మనకి, దీపపు ఎరలని లైట్ ట్రాప్స్ ఉంటాయి. ఆ లైట్ ట్రాప్స్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనం వీటిని ట్రాప్ చేసి చంపేయచ్చు. అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాప్ అయిపోతాయి. సో దాని ద్వారా కొంతవరకు మనం వాటి యొక్క డ్యామేజ్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లోరిఫైరిఫాసర్. సో మనకి ఏదైతే క్లోరిఫైరిఫాస్ ఉందో, క్లోరిఫైరిఫాస్ ట్వంటీ ఈసీ, ఈసీ అంటే ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్ అండి. సో దీన్ని ఒక 2 ml 1 లీటర్ వాటర్లో కలిపి, ఏంటి అంటే నారు కట్టలు ఉంటాయి కదా, ఇప్పుడు నారు పీక్తారు మనం వేయడానికి, నారు ముందుగానే మనం తీస్తాం. సో ఈ నారు కట్టలను ఏం చేయాలి అని అంటే, ఒక టబ్ తీసుకొని దాంట్లో ఈ క్లోరిఫైరిఫాస్ ఏదైతే ఉందో 1 లీటర్ వాటర్కి 2 ml వేసుకోవాలి. ఓకే, లీటర్ వాటర్కి 2 ml వేసుకొని ఈ నారు కట్టలను దీంట్లో ముంచాలి. సో దీంట్లో ఉంచి మనకి ఒక 12 అవర్స్ మనం దీంట్లో ఉంచి ఆ తర్వాత నాటుకున్నట్లయితే మనకి మంచిగా ఒక నెల వరకు పంటని ఈ పురుగు నుంచి కాపాడుకోవచ్చు. దీన్ని ఏమంటారు అని అంటే, రూట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, రూట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏవైతే నారు కట్టలు చేసుకుంటామో, నారు పీక్తాం కదా నాటేసుకోవడానికి, ఆ నారుని తీసిన తర్వాత ఆ వాటిని కట్టలా చేసుకొని ఒక టబ్లో మనం 1 లీటర్ వాటర్కి 2 ml చొప్పున క్లోరిఫైరిఫాస్ని తీసుకొని వీటిని దీంట్లో ఉంచి 12 అవర్స్ అట్లనే ఉంచినట్లయితే మనకి ఒక 12 అవర్స్ ఉంచి ఆ నెక్స్ట్ డే మనం ఆ 12 అవర్స్ తర్వాత మనం నాటేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక 30 డేస్ వరకు అంటే మనకు ఒక 1 మంత్ వరకు స్టెమ్ బోరర్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ థ్రెష్హోల్డ్ లెవెల్. సో ఎకనామిక్ థ్రెష్హోల్డ్ లెవెల్ అంటే ఏంటి అని అంటే, ఆర్థిక నష్ట పరిమితి. దాన్ని మనం ETL అని అంటారు. సో దీంట్లో ఏంటి అని అంటే, మనకి ఒక చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు ఉన్నా, ఒక గుడ్ల సముదాయం ఉన్నా మనం పురుగు మందు పిచికారీ చేసుకోవాలి. ఓకే, సో పిలక దశలో వచ్చినట్లయితే 5% మనకి మూవ్ ఏదైతే చనిపోతుంది అని చెప్పినా కదా, సో అది 5% ఉందనుకోండి పిలక దశలో. లేకపోతే ఒక చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు ఉన్న, ఒక గుడ్ల సముదాయం ఉన్న మనం పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మనం అవసరం లేదు, ఎక్కడో ఒక దగ్గర ఉంటే మనం పురుగుల మందులను పిచికారీ చేసుకోకూడదు. ఇలాంటి ఏవైనా ప్రాక్టీసెస్, నారుని తుంచి చేసుకోవడం కానీ, వెరైటీస్ కల్టివేట్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. సో మనకి పిలక దశలో 5% చనిపోయిన మూవ్ ఉన్నా, లేకపోతే ఒక తల్లి పురుగు ఒక చదరపు మీటర్కు పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. సో మనకి పురుగు మందులు వచ్చేసి క్లోరిఫైరిఫాస్ స్ప్రే చేసుకోవచ్చు, ఎసిఫేట్ స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే కాటప్ హైడ్రోక్లోరైడ్ 2 grams 1 లీటర్ వాటర్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి కార్బోఫ్యూరన్ 3G గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు క్లాస్ మనకి పెస్ ఆఫ్ ప్యాడీ. దాంట్లో మెయిన్గా వచ్చేది మోనోఫాగస్ పెస్ట్ రైస్ స్టెమ్ బోరర్. ఓకేనా అండి? సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.